నమస్కారం గైస్ అందరికైతే అందరూ మంచి ఉన్నారా ఈ రోజు అయితే మేము కోడి తెచ్చినాం కాకపోతే ఆల్రెడీ కోసినాం ఇంకా బోర్డు తీయలేదు పీకాలి ఇక ఎలా అన్న చెప్తున్నా ఇలా దావత్ తోటి ఫ్రెండ్స్ తోటి దావత్లో అయితే వేసుకుంటాను దావత్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఈరోజు ఈరోజు కోడి బూరు వీకేసి దానా దానా ఇక టైం లేదు లేట్ అయితే మళ్ళా వర్షం అరుపు ఈ అన్నుకైతే వీకెత్తానం బూరు మా చికెన్కు కావాల్సిన రెడీ అయిపోయినాయి ఐటమ్స్ మొత్తం అయితే చూడండి ఉల్లిగడ్డలు మిరపకాయలు టమాటా అదేవిధంగా చికెన్ మసాలా చిల్లీ చికెన్ ఇంకోటి దీని ఏమంటారు తెలుసా అల్లం పేస్ట్ ప్లస్ బండ పువ్వు ఇంకా దీని బాగర సామాన్ అంట బాగర సామాను బండ పువ్వు అన్నీ ఉంటాయిందా అన్నీ కలిపితే గిరి సామాను మీద అయితే ఇక చూద్దాం వేసుకుందాం చికెన్ కర్రీ అయితే రెడీ చేద్దాం ఈరోజు స్టవ్ అయితే అంటియండి డైరెక్ట్ గంజిరాల నీళ్ళు ఉంటే అంటి బాగాలేదు ఫస్ట్ అవ్వాలి గంజిరా నీళ్ళు మొత్తం పోవాలి మీరు కిలో అయితే చిన్న గంజి పెట్టుకొని 2 కిలో 3 కిలో అయితే పెద్ద గంజి పెట్టుకోరు మాకు తిన్నారు కనుక గంజి అయితే పెద్దది పెట్టినాం దాదాపు ఇంకా 3 కిలో దాకా ఉంటుంది కదా మేము కిలోర్ అయితే ఎత్తున్నాం సరిపడా అయితే ఆయిల్ పోసుకోండి కిన్నర కనుక ఒక పావు నూనె అయితే పోయింది పావుడు పావుడు సరే బాగా పోసుకోకూడదు ఎందుకంటే అంత కరీసాల తినంగా ఉంది అంత
అంటే బాగా లేదు ఉష్ణం ఆయిల్ ఆయిల్ తక్కువ తింటే మన హెల్త్ కూడా బాగా మంచిది అందుకే ఆయిల్ తక్కువ పోసుకోండి బాగా రాకుంటుంది కదా మంచి సుంచండి సుంచిన తర్వాత మంచిగా వేసుకోవాలి ఇక మీరు పెద్ద చేసినా పని చేస్తుంది చిన్న చేసినా పని చేస్తుంది బాగా రాకైతే మంట అయితే సింగిల్గా పెట్టుకోరు ఎందుకంటే మాడిపోతుంది బాగా ఉంటాయి ఆయిల్ కన్నా పెట్టిన తర్వాత అయితే చెక్కను ఎట్లా వేసినా ఏం కాదు బాగా పువ్వు ఇది కూడా వేసేయండి మంచిగా టేస్ట్ ఎగ్దామ్ ఉంటుంది ఇక మీకు నచ్చితే కలర్ కూడా వేసుకోవచ్చు మొత్తం ఉన్న ఆకులన్నీ వేసేయండి ఇలా ఏది ఉంటుంది వారే ప్లస్ కలర్ మీకు నచ్చితే వేసుకోండి కలర్ లేకపోతే అవసరం లేదు ఇక సరిపోయే ఐటమ్స్ అయితే వేసినాం మొత్తం మీద అయితే మంచిగా అయితే మిక్సింగ్ చేసుకోండి ఇందులో అయితే ఆయిల్ ఆయిల్ కత్తర్ నాకు మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్లో బాగైతే మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు కొద్దిగా వేయంగా ఇక భద్రం తెలుతుంది కొద్దిగా వేసి కొద్దిగా ఆగదు ఇక తర్వాత అయితే ఆయన వేసేయాలి వేసిన తర్వాత మంచిగా మిక్సింగ్ చేసుకోండి కొద్దిగా గోలకైతే దాని మీద మూతన వేసేసుకోండి మిరపకాయలు అయితే గోలుతున్నాయి మంచిగా చూసుకోండి అయితే మిక్సింగ్ వేయండి కాకపోతే మీకు అవసరం ఉంది మిరపకాయలు అయితే గోలిన తర్వాత ఉల్లిగడ్డ అయితే వేసేయాలి ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత కొంచెం మిక్సింగ్ అయితే కొట్టండి ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం మిక్సింగ్ కొట్టపాలేస్తే కొంచెం పని అయిపోతుంది ఇక కొంచెం మగ్గేదాకైతే వెయిటింగ్ చేయాలి ఉల్లిగడ్డ ఇవ్వగానే ఇంకా మగ్గది కొద్దిగా అంతసేపు ఒక 5 నిమిషాలు చూస్తే మగ్గుతుంది మంచిగా ఇట్లయితే కొంచెం మగ్గినాయి చూసుకోవచ్చు తర్వాత మన దగ్గర ఉన్న టమాట అయితే తీసుకోండి తర్వాత మంచి అల్లం పేస్ట్ 5 రూపాయలకే దొరుకుతుంది మీరు దాని చూపించి ఏం చేయకూడదు లేట్ అవుతుంది ఈ మిక్సింగ్ 2 పుట్లాలు తెచ్చుకొని వారేసారంటే కలస్ తర్వాత చూసుకోండి మంచిగా మిక్సింగ్ కొట్టాలి గ్రైండర్లో మిక్సీ తర్వాత అట్లా మిక్స్ కొట్టాయనుకోండి మొత్తం అల్లం పేస్ట్ జబర్దస్త్ అవుతుంది మంచిగా కలగలుపుకోర్రి కలగలుపుకున్న తర్వాత కొంచెం సరిపడ అయితే ఉప్పు వేయాలి తర్వాత వేసినా మళ్ళా ఇప్పుడు మనకి సరిపడ అయితే కొంచెం ఉప్పు వేసుకోండి ఫస్ట్ అయితే మళ్ళీ ఒకసారి మిక్సింగ్ పెట్టేయండి ఉప్పు వేసిన తర్వాత మంచి కలపాలి కలుపుకున్న తర్వాత అయితే చికెన్ తర్వాత మనం నచ్చుకున్న చికెన్ అయితే వేసుకోండి మాకు కాలు ఇష్టం కనుక ఇట్లా ఉంచుకుందాం మీరు కూడా నచ్చితే ఇట్లా ఉంచుకోరు లేకపోతే పెద్ద పెద్ద వేసుకోండి మేమైతే జరూరు దారి ఎత్తాను వేసాం కారం పట్టి మళ్ళీ ఒకసారి మిక్సింగ్ కొట్టాను మంచిగా మంచిగా మిక్సింగ్ కొట్టేస్తారంటే మనకు మసాలా సరిపోయేటట్టు అయితే మసాలా కూడా తక్కువ వారేది ఏమైనా రగ్గు సౌకర్యం ఉన్నా కానీ వెళ్ళిపోతాయి ఇది మసాలా ఎక్కువ తక్కువ వారేసిన తర్వాత మంచిగా మిక్సింగ్ కొట్టండి చికెన్ అయితే కొద్దిగా మా చికెన్ అయితే కొద్దిగా దగ్గర కష్టంగా కనిపిస్తుంది ఈ ఒక్క 2-3 నిమిషాలు ఉంచుకొని కారం వేసుకోవాలి సరిపోయేటట్టు అయితే కారం అయితే వేసుకోవాలి 1 కారం వేసుకోండి తర్వాత మనం ఏం చేయాలంటే మంచి మిక్సింగ్ కొట్టాలి మిక్సింగ్ కొట్టక ముందు ఒకసారి చూసుకోండి తగిన మోతాదులో ఉప్పు వేసుకోండి బాగా వేసుకుంటారంటే అది వేసమవుతుంది మళ్ళా ఇబ్బంది అవుతుంది సరిపోయేటట్టు ఉప్పు కారం వేసుకోండి తర్వాత మంచిగా మిక్సింగ్ అయితే కొట్టుకోండి సరిపోయేటట్టు ఉప్పు కారం ఒకసారి చూసుకోండి ఇంకా తక్కువ ఎంతో ఉప్పు
ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం మగ్గేదాకా అయితే ఉంచుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత 2 నిమిషాల దాకా అయితే మగ్గనివ్వండి. ఉప్పు కారం మంచిగా దానికి చెప్పేవాలి. టమాటా వేసుకోవాలి. టమాటా ముందు వస్తే అసలు ఉడకదాను కూర. అదే కొంచెం మగ్గిన తర్వాత వేసినాం అనుకో మనం కూడా కొద్దిగా ఖతర్నాక్ అయితే ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఒకసారి అయితే మిక్సింగ్ కొట్టేయాలి. మనకు సరిపడంత నీళ్ళు వేసుకోండి. మా కిరణారం ముగ్గురం కనుక కొంచెం సరిపడ చికెన్ ముందుతో అయితే వాటర్ పెడుతున్నా. ఎందుకంటే ఇది కొంచెం దగ్గరకు అవుతుంది కూర ఉడికితే ఇంకొక దగ్గరికి అవుతుంది. మేము దగ్గర చేసుకుంటాం. మీరు ఎక్కువ కావాలంటే మంది ఎక్కువ ఉంటే గిట్ట చికెన్ సూప్ ఏదో పెట్టుకోవాలంటే గీడ దగ్గర పెట్టుకోండి. కొన్ని దగ్గర 4, 5, 6 అంటే మంచి ఏమంటారు అయితే మేమైతే కొడుకులు ఏంటనుక ఇది చికెన్ మసాలా వేసుకోవాలి. చూసుకోండి మంచిగా సరిపోయేటట్టయితే చికెన్ మసాలా వేసుకోండి. తర్వాత ఇక కూర అయితే దగ్గరికి వచ్చేసింది. ఇక కొద్దిగా కనబడుతుంది ఇక ఇది కూడా దించేసి ఒక్కసారి చికెన్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ చూసుకోవచ్చు ఎగ్దమ్ అయితే అయిపోయింది. బా వాసన అయితే అమోహం. ఇక దీన్ని తిన్న తర్వాత చెప్తా ఎలా ఉందనేది. టేస్ట్ అయితే మంచిగా ఉంది. మీరు కూడా వేసుకోండి. ఈ విషయం సుక్క అయితే తెచ్చుకోండి అయిపోతుంది. ఎగ్దమ్ చేయచ్చు.